राइकल क्रिकेट लीग आध्वर्यंलो जरुपड़ुतुन्न क्रिकेट टोर्नमेंट प्रारंभोत्सवानिकि नन्नु आह्वानिंचिन आर्गनाइजर्स अंदरिकी अदे विधंगा सभाध्यक्षत वहिंचिन गौरव पेद्दलु मुन्सिपल चेयरपर्सन श्री मोरानवल गारिकि कार्यक्रम पाल्गोंटुन्न वैस चैर्मन अक्क रमक्क गारिकि పెద్దలు రైతు నాయకులు మా పిఎస్ఏ చైర్మన్ శ్రీ మల్లారెడ్డి గారికి ఉద్యమ నాయకుడు మా లింగన గారికి గౌరవ తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి వైఎంపీపీ మహేశ్వరరావు గారికి మా మైనారిటీ లీడర్ సోయిల్ గారికి మండలంలో సీనియర్ నాయకులలో ఒకరైన మిత్రులు మాజీ సర్పంచ్ శ్రీ రాజరెడ్డి గారికి సత్యన గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంతో మంది పట్టణ పెద్దలకు పాత్రికే మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు యువకులందరికీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను చాలా సంతోషం నిన్న కూడా మా సొంత ఊర్లోకి వస్తే అడొక బాస్కెట్బాల్ కోర్ట్ మొట్టమొదటి జిల్లా పరిషత్ స్కూల్లో బాస్కెట్బాల్ కోర్ట్ ప్రభుత్వ నిధులు కాదు ఒక నా మిత్రుని అడిగితే ఇవ్వడం జరిగింది బాస్కెట్బాల్ కోర్ట్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది మొన్నొకనాడు జైత్యాలలో కూడా గ్రౌండ్కి పోయినా గ్రౌండ్కి పోతే వాళ్ళు ఆడుతూ ఉంటే ఆ జిమ్ పెట్టిండి జిమ్ నన్ను బాస్కెట్బాల్ ఆడు ఇట్లా ఏగనే బాస్కెట్ ఆడు నిన్న కూడా అంత ఇట్లా ఏగనే అంత బాస్కెట్ ఆడు అందరూ అనుకుంటారు ఇంకెంత ఇట్లా ఆడుతుంది అని నేను సతాగా చిన్నప్పటికెళ్ళి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి నా కుటుంబంలో అందరూ పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివారు సెయింట్ పాల్స్ ఈవెన్ మా బాబాయ్ కొడుకు ఊటీలో చదివాడు కానీ మా నాన్న సర్కార్ బాల్లో చదివించాడు ఆ సర్కార్ బాల్లో చదివించడంతోటి ఆ సైకిల్ ఎక్కి తిరుగుడు రోజు గ్రౌండ్లో ఆడాడు గిల్దండకెళ్ళి పెడితే ఇక క్రికెట్ దానిక ఒక హాకీ ఆడరాలి అంతే అప్పట్లో హాకీ ఆడదురు అప్పుడు నేను చదువుకుంటే 75, 76, 77 తర్వాత నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఎడిటర్ ఆ కాలేజ్కి నేనే స్పోర్ట్స్ ఎడిటర్ నేను పెద్ద మాస్టర్ కానీ అన్ని ఆడాలంటే ఇష్టం అన్నీ ఆడతా టీటీ ఆడుతుంటే టెన్నిస్ ఆడుతుంటే బ్యాడ్మింటన్ నేను రాజకీయాలకు వచ్చినాక అప్పుడు ఓడిపోవడం ఇక గెలిచినాక ఏదైనా చేద్దామంటే మొదట్లో ఎలక్షన్లు అటెన్క ఈ కరోనా మరి మొన్ననే కొన్ని నిధులు కూడా వచ్చినాయి ఎక్కువ నేను పెంచదలుచుకోలేదు ఇక్కడ ముచ్చట ఇలా రాయకల్లా మీరు నందు ఇన్వైట్ చేసిండ్రు ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మా మోరా మాస్టర్స్ టీం కాగితం మీద రాసిస్తే బాగుండు అదేవిధంగా మా శ్రీధర్ రెడ్డి నాయకత్వం టీంకు దివాకర్ నాయకత్వం టీంకు మా బత్తి నాగరాజు నాయకత్వంలో టీంకు అనిల్ గారి టీం మా ముబీన్ భాయ్ మా రమేష్ గారు అదేవిధంగా మైపాల్ టీం అందరికి కూడా మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఆటలలో గెలిపోవటంలోనే సహజం ఏముందా ఎమ్మెల్యే నేను ఓడిపోలే కానీ దీనివల్ల మనకు తెలిసిన సంగతి మనకు తెలుసు ఒక స్నేహభావం ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడతాయి దాంతోపాటుగా మానసిక ఉల్లాసం ఇవాళ మనం కోల్పోయింది గదే దేశం కాదు ప్రపంచం మొత్తం చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాం కరోనాతోటి పోయిన వాళ్ళు పోయినారు కావచ్చు బీమారైన వాళ్ళు బీమారైన కావచ్చు
కానీ ఇంట్లో కూర్చొని సగం మంది దిమాకులు అయితే ఖరాబ్ అయినాయి పక్క. వాళ్ళు ఏమో అనుమానం లేదు, మానసికంగా పూర్తిగా బలహీన పడ్డం. మరి ఇలా మళ్ళా అది రిజ్యూవెనేట్ కావాలంటే ఓన్లీ ఎందుకంటే సౌండ్ బాడీ విలవ్ సౌండ్ మైండ్, బయట కొంచెం తిరిగితే ఆరోగ్యం మంచిగా ఉంటేనే మానసికంగా మంచిగా, మానసికంగా మంచిగా ఉంటే అసలు సెంటర్ పాయింటే ఇదే, కళ్ళు ఎడకెళ్ళి చూస్తే అసలు దిక్కనే ఉంటుంది. ఈడొక్క దెబ్బ తగిలితే కళ్ళు కనబడే, ఈడొక్క దెబ్బ తగిలితే చెవులు కనబడే, ఇంకొక దగ్గర ఇక్కడ తగిలింది అనుకో ఊపిరితిత్తులు ఆగిపోతాయి. ఇది వాస్తవం నేను చెప్పేది. ఈడ రక్తం గడగడితే ఇది కాలు చేయబడిపోతుంది, సుత్తం కదా మన. మరి ఇది ఫుల్ యాక్టివ్ ఉండాలి, అంటే మానసిక ఉల్లాసం ఉండాలి, క్రీడలు అవసరం. ఇది మనం చెప్పేది కాదు, అందుకే కదా ఇవాళ ఒలింపిక్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ సార్క్ అని పారా ఒలింపిక్స్ అని ఈవెన్ వికలాంగుల కోసం కూడా మనం పెడతాం, దివ్యాంగుల కోసం. ఈవెన్ అన్నాడు తప్పు, దివ్యాంగుల కోసం కూడా మనం పెడుతున్నాం. అంటే ఎందుకంటే మనకు అవసరం. మరి రాయకల్ ఇవాళ గ్రామం నుంచి పట్టణమైంది, మొత్తం మండలానికి ఒక నడిబొడ్డులు ఉన్నది, బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఇక్కడికి వెళ్ళిపోతా ఉన్నది. అటువంటి రాయకల్ పట్టణం అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్షాన ఎన్ని చేస్తున్నామో చేసినామో దానికి గుర్తింపు వచ్చింది మీకు తెలిసింది. ఏదో కొద్దిగా మా కవితమ్మ లేకపోవడం ఇలా మాకు కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది, ఇక దానికి రాజకీయాల దృష్టి వదలుచుకోలేదు. ఏదైనా మీ అందరి సహకారంతో అభిమానంతో గెలిచినాం. ఇప్పుడే డిస్కస్ చేస్తే తహసీల్దార్ గారు, అనుమల్ సారు, రామక్క, మా అన్న చెప్పారు గ్రౌండ్ ఉన్నది జూనియర్ కాలేజీలో, కానీ అది అభివృద్ధికి నోచుకోలేదు. దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి కోసం నా ఫండ్ నుంచి 20 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, అక్కడ ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ ఆడడానికి, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఎన్నోమంటే నాకు పోవాలి, మనం ఒక మంచిగా దాన్ని చదువు చేసుకుందామని చెప్పి ఇలాంటి ఈ క్రికెట్ ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు, రాయకల్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి హనుమన్లు గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, సోదరి రమాదేవి గారు, మల్లారెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు రాజిరెడ్డి గారు, క్రీడాకారులు, వాస్తవంగా ఇవాళ కుల మతాలకు తావులేంది, రాజకీయాలకు అతీతంగా నిర్వహింపబడేటువంటి ఒక వేదిక కేవలం క్రీడా మైదానమే అని చెప్పని చెప్పక తప్పదు. క్రీడలు స్నేహ భావన పెంపొందించడంతో పాటుగా మరి మిత్రులు శాసనసభ్యులు మాట్లాడినట్టు గమనించి నేను సౌండ్ మైండ్, వాస్తవంగా మానసిక ఉల్లాసం అనేది ప్రధానం. ఆ మానసిక ఉల్లాసం మానసిక ఒత్తిడి నుండి మనకు రిలీవ్ కలిగించేది క్రీడలు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ప్రస్తుత తరుణంలో గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఫుట్బాల్, హాకీబాల్, హాకీ, కబడ్డీ ఏ విధంగా ఉండేనో, ఇవాళ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఆట క్రికెట్. అందరు యువకులు కూడా క్రికెట్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వీళ్ళు క్రికెటే ఇందులో పాల్గొనేటటువంటి రాయకల్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ స్పాన్సర్స్ దీన్ని ఇక్కడ నిర్వహింప చేసిండ్రు. నేను వారికి అభినందనలు తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గం లోపల జగిత్యాల తదుపరి అంటే మున్సిపల్ పట్టణమనే కాకుండా అతిపెద్ద పట్టణం రాయకల్. జగిత్యాలతో పాటుగా రాయకల్లో కూడా ఇటు విద్యకు సంబంధించే కానీ క్రీడలు ఆటలకు సంబంధించి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదు. ఫార్చునేట్లీ మీ అందరి అభిమానంతో నేను కూడా శాసన మండలి ఎంపికయ్యేటువంటి అవకాశం వచ్చింది. నాకు కూడా ఉన్నటువంటి ఒక అంటే అవకాశంతో తప్పకుండా మిత్రులు శాసనసభ్యులు పేర్కొన్నట్టు నా వైపు నుండి కూడా ఇటు రాయకల పట్ట ఇవ్వడం మనకు ముఖ్యంగా. మరి మీరు ఎక్కడ ఈ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం అనుకుంటుంటారో ఐడియా లేదు, అదే దట్ వుడ్ బెటర్. మనకున్న ఆప్షన్ అది ఒకటే కనబడుతున్నది, అదొకటి ఆప్షన్ కనబడుతుంది. దాని పూర్తి స్థాయి లోపల అభివృద్ధి పరచడానికి ప్లస్ స్టేడియం కూడా ఏదైతుందో అర్థాంతరంగా ఆగిపోయినట్టు కనబడుతుంది.
मित्र शासन सभ्यु संजय गार असल स्टेडियम एंक आई कॉन्ट्रैक्टर अलसत्वमा कारण आ स्टेडियम मन त्वरितगतिन निर्माण पूर्ति चेसुकुंटे मन को अभी विधा उपयोगक उठे ना वेपी मौलिक सदपाय कल नोड़पड़ता सभामुख मन सर अंदर गेल विश्वास तो मन की आत्म विश्वास क्रीडल आटल अंदर गेल विश्वास तो पोटी पागो గెలడం ఎవరో ఒకరు మాత్రం గెలుస్తారుకుంటే టీం గెలుస్తది అంత మాత్రాన అది వాళ్ళ గెలుపుగానే భావించొద్దని చెప్పంటున్నాను అందరం కూడా పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించాలి పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించాలి అప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి ఒక స్ఫూర్తి మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ యువకులు చెడు వైసనాల నుండి దూరంగా ఉండడానికి కొర కూడా ఇది తోడ్పడుతుంది అలా వాస్తవంగా ప్రస్తుతం ఏదైతుందో కేవలం మద్యపానమే కాకుండా ఈ మధ్య యువకులను अंटे आकर्षించి కొంత లొంగ తీసుకునేది ఈ గంజా ఈ డ్రగ్స్ ఎక్కువ కనబడుతుంది అంటే నేను మన మీరు కూడా ఈ తిప్పనపేట ఒక పెరగ పిల్లవాడు వాడు జస్ట్ ఏజ్ అబౌట్ 20 24 ఇయర్స్ వాడు ఇట్లా అడిక్యూట్ అయిపోయింది కదా అని చెప్పారంటే ఆనికి అసలు చెనిపోయిన మధ్యలో చెనిపోయినాడు మీరు కూడా గమనించి ఉంటారు మీరు కూడా గమనించి ఉంటారు అదే వాళ్ళేంటి ఈ డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ నగర కేంద్రం కూడా మధ్య మన దూలిపేట కూడా రైట్ చేసినట్టు మనం గమనించాం జగిత్యాల జిల్లా కేంద్రంగా మరి పోలీస్ అధికార యంత్రాంగం ఈ డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నిరోధింపజేసే విధంగా చర్యలు చేపట్టడానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పాను కూడా నేను సభాముఖం కోరుతూ అంటే అవకాశం కల్పించాను अरे मकसूद सर राजा सीजन वन आरसीएल आगे नहीं है नहीं वीडियो में तंदरे फोड़ फोड़ लगती है वीडियो इनाम दाव में ओह ग्रेट